भद्रं कन्ये विष्णुयाम देवाः भद्रं पश्ये माक्षपर्यजत्राः स्थिरैरङ्गैः सृष्टिवागं सन्तनुभिः असेम देवहितं ददातु स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः ओं शान्ति शान्ति शान्तिः। అందరికీ కూడా మిథున రాశి వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం। ఈ అక్టోబర్ మాస ఫలితాలు అక్టోబర్ నెల ఎలా ఉంటుంది మనకి అని ఆలోచించినట్లయితే మనకి ఉండేటటువంటి విషయాలు ఏమిటి అంటే మిథున రాశిలో లగ్నంలో మొన్నటిదాకా ఉన్నటువంటి రాహువు పక్కకి వెళ్ళిపోయాడు, ద్వాదశంలోకి వెళ్ళిపోయాడు ఆయన। అందువల్ల మిథున రాశిలో లగ్నంలో ఎవరూ లేరు, ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు। శుక్రుడు ఉన్నాడు కాబట్టి మనకేమిటి అంటే ధన మూలంగా మనకి సౌఖ్య మూలంగా కూడా ఏ లోటు ఉండదు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి। తర్వాత నాలుగవ ఇంట రవి ఉన్నాడు, ఈ రవి ఉండడం వల్ల రవి ఎప్పుడూ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి ఆ స్థానంలో ఉన్నాడు కాబట్టి మాతృస్థానం కాబట్టి మన ఇంట్లో తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది ఏంటి అనేది జాగ్రత్త వహించండి। ఆ తర్వాత ఐదవ స్థానంలో బుధుడు ఉన్నాడు, ఆరో స్థానంలో కేతు ఉన్నాడు, ఈ కేతు సిస్టమంలో ఉండడం వల్ల కొంతవరకు మనకి ఏమిటి అంటే ఉపకారం కొంతవరకు అంటే ఏమిటి దైవం పట్ల ఆయన దారి చూపిస్తూ ఉంటాడు, కానీ ఏంటంటే ఆయన చేయాల్సినటువంటి తొందరపాటు నిర్ణయాలకి కొంచెం కారణమవుతూ ఉంటాడు। ద్వాదశంలో కూడా రాహు ఉన్నాడు, ఆ విషయాన్ని గమనించి తొందరపాటు నిర్ణయాలు మనకు వద్దు, ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి। తర్వాత అష్టమ శని దోషం ఉంది మిథున రాశి వారికి। అష్టమ శని దోషం వలన ఏం జరుగుతుంది అంటే చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి, అంటే ఏమిటి పనులు అనుకున్న టైంకి అనుకున్న పని నెరవేరదు, కొంచెం ఆలస్యంగా మందగమనుడు కదా శని భగవానుడు, అందువల్ల మందగమనంతో మీ పనులు నెరవేరుతూ ఉంటాయి, ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి। ముఖ్యంగా కళత్ర స్థానంలో గురుడు ఉన్నాడు, అందువల్ల మీ భార్యతోటి భర్తతోటి మీకు చాలా కలిసి వచ్చేటటువంటి కాలమే, సలహా చెప్పినా మంచి సలహాలే వస్తాయి, ఆలోచన చెప్పినా మంచి ఆలోచనలే ఉంటాయి। అదేవిధంగా మిథున రాశి వారు భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యతకి లోటు ఉండదు, ఒకవేళ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా సరే చక్కదిద్దుకొని ముందుకు వెళతారు, ఆ విషయంలో మీకు ఏ విధమైనటువంటి బెంగా వలదు। ఆ తర్వాత గ్రహ సంచారం అంతా కూడా మిశ్రమంగా ఉంది, ఏంటండి కాసేపు ఆనందం అంటున్నారు, కాసేపు ఏమో నిదానంగా పనులు జరుగుతాయంటున్నారు, ఏమిటి అనుకుంటున్నారా, ఏమిటి అంటే ప్రతి పనిలోని కూడా పట్టుదల అనే పట్టు వస్త్రాన్ని ధరిస్తే పూజ మంచిగా చేసుకుంటాం అనే ఆ శాస్త్రం ఉంది, అందువల్ల పట్టుదలగా మనం ముందుకు సాగాలి, ఎందుకు అంటే ప్రతి విషయం పట్టు పడితేనే తప్ప పూర్తి కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి, మీ పట్టుదలే మీకు శ్రీరామ రక్ష। ఆ తర్వాత ఇతరులని గుడ్డుగా నమ్మవద్దు, మీ కుటుంబ సభ్యుల్ని తప్ప మీ శ్రేయాభిలాషులను తప్ప ఇతరులను గుడ్డుగా నమ్మవద్దు, ఇతరులను గుడ్డుగా నమ్మడం వల్ల ఇబ్బందులు పాలయ్యేటటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి। ఆ తర్వాత రుణ ప్రయత్నాలు మీకు బాగానే సిద్ధిస్తాయి, అయితే ఏమిటి అంటే ఏదైనా సరే స్థిరాస్తులు కానీ క్రయ విక్రయాదులు వందు కానీ మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తప్పనిసరిగా మీ స్వబుద్ధి మీ ఇంట్లో వారి యొక్క ఆలోచన తీసుకుని ముందుకు వెళ్ళండి, అంతేగాని ఎవరో చెప్పారని తొందరపాటు నిర్ణయాలు మాత్రం వలదు, ఆ విషయాన్ని జాగ్రత్త పెట్టుకోండి। ఎందుకంటే ఎవరైనా సరే మనల్ని మోసగించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి। తర్వాత ఇంకొక విషయం ఏమిటి అంటే అకాలంలో మీరు నిద్రాహారాలు చేయకండి, ఎందుకంటే నిద్ర కూడా మనకి తెలియకుండా రాత్రి 12, 2, 3 వరకు మెలకుగా ఉండి ఆ తర్వాత నిద్రపోయి ప్రొద్దుట లేటుగా లేచి అన్ని పనులు లేట్ అయ్యి అలా కాకుండా సమయాన్ని సందర్భాన్ని బట్టి సమయానికి నిద్రపోవడం సమయానికి భోంచేయడం అనేది ముఖ్యమైనటువంటి సూచన, కారణం అనారోగ్య పాలం కాకుండా మీరు ఉండడమే మాకు కావాలి। ఆ తర్వాత ఇంకా ఏమిటంటే ఆరోగ్యం పట్ల జాగ్రత్తే కాకుండా ఇంకొక విషయాన్ని మనం చెప్పుకోవాలి, ఇక్కడ విద్యార్థులు ఇతర విషయాల మీద వ్యాపకానికి వెళ్ళి వ్యాపకాలలో ఉండి అంటే ఏమిటి సెల్ ఫోన్ అనుకోండి ఏమన్నా అనుకోండి ఏదైనా సరే ఇతర విషయాల్లో ఎంగేజ్ అయిపోతున్నారు, అలాంటి వాళ్ళు చదువు మీదకి దృష్టి మరలించేలాగా మీరు చాలా కఠినంగా ఉండకుండా నింపాదిగా చెబుతూ వాళ్ళని మార్చండి, మారిస్తే పిల్లలు మారుతారు, వాళ్ళ వల్ల చింత వలదు, జాగ్రత్తగా చెప్పి మీరు ఈ యొక్క విజయం సాధించండి। ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనది ఏంటంటే రాజకీయాలులో ఉన్నవారు సినీ పరిశ్రమలకు చెందిన వాళ్ళు వాళ్ళ యొక్క గౌరవభంగం కలగడానికి ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి, అందువల్ల గౌరవభంగం కలగకుండా తెలివితేటలతో వ్యవహారాలు
చక్కబెట్టుకోండి. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏమిటంటే, ప్రారంభించిన పనులు సకాలంలో నెరవేరక విసుగు చెందకండి, నెరవేరుతాయి. అయితే ఏమిటంటే, మాసాంతం వస్తుల్లోకి రాబడికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆనందకరంగానే మీకు ఆర్థికంగా లాభం వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత కుటుంబ వ్యవహారాల్లో కూడా మీరు చాలా సంతోషంగా ఉంటారు, అందరూ కూడా మీకు సహాయ సహకారాలు చూపిస్తారు. ఆ తర్వాత ఇతరులకు సహాయం చేసే అవకాశం కూడా మీకు వస్తుంది. మీరు ఇతరులకు సహాయం చేసి మంచి వాళ్ళు, ఎంత మంచివాడో, ఈ విధంగా చేశాడు మాకు అని ఒక మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సంఘంలో మీకు కలుగుతాయి. ఆ తర్వాత ఇతరులకి సహాయం చేయడమే కాకుండా ఉద్యోగస్తులు తమ సాటి వారికి, తమ కింది వారికి కూడా సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారస్తులు వారు కూడా తమ యొక్క తోటి వారికి, తర్వాత తమకు తెలిసిన వారికి, తెలియని వారికి కూడా సహాయ సహకారాలు అందించడానికి ఈ నెలలో మీరు చాలా మంచి పేరు తెచ్చుకోవడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మాట ద్వారా, మాట మంచితనమైతే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని ఒక శాస్త్రం ఉంది. ఆ విధంగా మీ మాటతోటే ప్రపంచాన్ని మీరు జయించగలరు. మీ మాటతోటే మీకు విలువైనటువంటి వాళ్ళు, మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు, మంచి వాళ్ళు పరిచయం అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఒక శుభవార్త మీరు నెలాఖరుస్తుల్లోకి వింటారు, అందువల్ల కూడా మీరు చాలా సంతోషంగా ఉంటారు, మంచి ఫలితాలు మీరు పొందుతారు. ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఏం చేయాలి అంటే కనుక, తప్పనిసరిగా మీరు చేయాల్సింది దుర్గాదేవిని పూజించండి. దుర్గా అంటే ఓం ధుమ్ దుర్గాయ నమః, ఓం ధుమ్ దుర్గాయ నమః అని ఇలా జపమాలతో ధుమ్ దుర్గాయ నమః అని చేసుకోవడం కానీ, ఇంకా అది కష్టంగా ఉందండి అంటే కనుక, కనీసం 5 సార్లన్నా సరే అమ్మవారికి కుంకుమతో కానీ, అక్షింతలతో కానీ, పువ్వులతో కానీ ఓం ధుమ్ దుర్గాయ నమః అని ప్రతిరోజు చేసుకోవడం వల్ల ఆవిడే మీ యొక్క దుర్గమైనటువంటి కార్యాలు ఏమైనా సరే, దుర్లభమైనటువంటి కార్యములని ఆవిడ పూర్తిగా తొలగించి మీకు మార్గం సుగమం చేస్తుంది. అమ్మవారిని ఆరాధించండి. ఓం శ్రీ మాత్రే నమః అనేది తప్పనిసరిగా మీరు ప్రతిరోజు 5 సార్లు అనుకోండి. ఎల్లప్పుడూ కూడా మననం చేసుకుంటూ ఉండండి. ఆ తర్వాత అమ్మవారి యొక్క గుడిలో శుక్రవారం పూట చక్కగా కుంకుమ అర్చన చేయించుకోండి. మరి ఉండనా, మరి మీ భాగ్యలక్ష్మి ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని మీరు నొక్కండి, ఆ తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క ఆశీస్సులు కామెంట్ రూపంలో నాకు అందించండి. వృషభ రాశి వారిని మరల ప్రతి నెల కూడా, ప్రతి వారం కూడా కలుస్తూనే ఉంటాను. సెలవు. మీ భాగ్యలక్ష్మి.